శ్రీమతి సూరినాగమ్మ గారి రమణాశ్రమ జీవితం లేఖ రచన ఆ డైరీ ఏర్పాటు జరిగినప్పుడే మా చిన్నాన్నగారు నీవు కూడా తెలుగులో రాయబమ్మ ఎంతమంది రాసినా ఇబ్బంది లేదు అని నాకు ఒక డైరీ పుస్తకం తెచ్చిచ్చారు నాకు ఫక్కీ కుదరక లాభం లేదని వారితో చెప్పాను పోని నాకెప్పుడూ ఉత్తరాల్లో భగవాన్ విషయాలు ఎన్నెన్నో రాస్తూ ఉంటావు కదా అదేవిధంగా రాసి ఉంచితే తర్వాత ఏం చేయాలో ఎలా మార్చాలో మేము చూచుకుంటామని చెప్పి పెన్ను కాగితాలు అన్నీ తెచ్చిచ్చారు వారేగాక చింతా దీక్షితులు గారు గుర్రం సుబ్బరామయ్య గారు మొదలైన భక్తులంతా ఆంధ్రులలో ప్రస్తుతం ఇక్కడ నివాసంగా ఉంటున్నది నీవే కదా మేమంతా ఇట్టే వచ్చి అట్టే వెళ్ళే వాళ్ళమే కానీ ఉండేవాళ్ళం కాదు మాకు భగవద్వాణిని సేకరించి పంచిపెట్టడం ఈ విధిగా భావించి ఈ పని చేయవలసిందని ఎంతో దూరం చెప్పారు సరేనని పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన లేఖ రచనకు ఆరంభిస్తూ నేను ఇట్లా ప్రారంభిస్తున్నానని భగవాన్తో ముఖాముఖిన చెప్పే ధైర్య సాహసాలు లేక మనస్సులోనే మనవి చేసుకున్నాను నా ఈ రచన జనరంజకంగా ఉంటుందేమో నన్ను శం ఉండదేమో అన్న శంకతోటి గోప్యంగా ఉంచాలనుకున్నాను తాను ఒకటి తలంప దైవం ఒక్కటి తలంచునన్నట్లు ఒక చిత్రం జరిగింది అదేమంటే ఐదారు లేఖలు రాయగానే శ్రీ భగవానుని స్కందాశ్రమయాత్ర అక్కడ విందు భోజనాలు జరిగాయి ఆ సమాచారం అంతా మూడు లేఖలుగా రాసి ఒకనాటి సాయంత్రం నా బసకు ముందున్న వసారాలు కూర్చుని అవి సరిచూచుకుంటున్నాను చట్టున దేవరాజు మొదలయ్యారు వచ్చి చూచి ఏమమ్మా అది అని అన్నారు విషయం విని చదువు అంటే చదివారు వారికి మనం తెలుగు చదివితే బాగా అవగతమవుతుంది గనుక ఎంతో సంతోషించి వెంటనే ఈ సంగతి భగవాన్ చెవిలో ఊదారు మరుదినం ఉదయాన్నే నేను వెళ్ళి నమస్కరించి లేవగానే స్కందాశ్రమం వెళ్ళిన సమాచారం అంతా రాసారటగదు అన్నారు భగవాన్ ఎవరు చెప్పారు అన్నాను శ్రీ రమణాశ్రమ లేఖలు ప్రథమ భాగం మొదలయ్యారు చెప్పారు ఏది అన్నారు భగవాన్ ఇక దాచేందుకు వీల్లేక సాఫీ రాసి సాయంత్రం ఆ మూడు లేఖలు తెచ్చాను అప్పుడే భగవాన్ చదవమంటే చదివాను మొదటి లేఖలో వారికేం మూట కట్టాలా ముల్లె కట్టాలా కర్రా కమండలం కౌపీనం ఇవే కదా పరికరాలని చదివేసరికి భగవాన్ నవ్వుతూ అయ్యయ్యో ఈ తుండో మరి మరిచిపోయిందే అన్నారు తమాషాగా అందరికీ నవ్వు వచ్చింది ఆ వెనుక ఆ పదం కూడా చేర్చాను చాలా బాగున్నవని అంతా అనటం వల్ల మిస్సెస్ తలియార్ ఖాను మొదలైన పార్షీ గుజరాత్ భక్తులంతా మర్నాడు మళ్లీ చదివించారు తత్కాల సమానులైన చలంగారు ప్రతి పదం నిలిపి నేను చదవగా తాము ఇంగ్లీష్లో వారందరికీ వివరించి చెప్పారు ఇదంతా జరిగిన నాలుగైదు రోజులకు మా చిన్నడి ఎస్ శాస్త్రి గారు భగవాన్ దర్శనార్థం వస్తే పార్షీ గుజరాతీ భక్తులంతా లేఖలకు ఇంగ్లీషు తర్జుమా రాయమని వారిని అడిగారు అప్పటికే ఆ మూడు లేఖలకు ముందు వెనుక కలిసి పది లేఖలు మాత్రమే తయారై ఉన్నాయి ఆ పదంటికి కార్బన్ పేపర్తో రాసిన రెండవ కాపీ వారు తీసుకుని మద్రాసు వెళ్ళి తర్జుమాకు అవకాశం చిక్కక అట్లాగే ఉంచారట అప్పుడు నవీనంగా నవోదయ పత్రిక నడపబడుతూ ఉన్నది దానికి ఎడిటర్ నీలం రాజు శేషయ్య గారు వారు మా అన్నగారిని ఏదైనా వ్యాసం రాయమని కోరితే నాకేమీ తీరికలేదు ఈ లేఖలున్నవి కావాలంటే ప్రచురించండి అని ఇచ్చారట శేషయ్య గారే వాటికి రమణాశ్రమ లేఖలు అని పేరు పెట్టి నవోదయలో క్రమంగా ప్రకటిస్తూ ఆశ్రమానికి కొన్ని కాపీలు పంపేవారు మొదటి సంచిక రాగానే భగవాన్ చూచి సమీపవర్తులతో ఇదిగోనై రామకృష్ణ ప్రభ విజయంలో వలనే ఇక మన మాటలన్నీ వస్తాయన్నమాట రామకృష్ణ విజయం ఆ మఠం వారి మాసపత్రిక అని అన్నారు నాగమ్మ రాయడం ప్రారంభించింది అవి నవోదయ పత్రికలో ప్రకటించారు చూడండి అంటూ ఆ పత్రిక అందరికీ చూపారు దీక్షితులు గారు వచ్చినప్పుడు ఈ నాగమ్మ పత్రికలకు విషేదానం చేస్తుంది అన్న భగవద్వాణిని ఇదే బవిష్యత్ అర్థం కాబోలునని అనుకున్నాను